క్లిష్టతరమైన ఆపరేషన్లకు నెల్లూరు అపోలో హాస్పిటల్ కేరాఫ్ గా నిలుస్తోంది. ఇతర దేశాలకు సైతం దీటుగా అధునాతన సేవలందించడంలో అపోలో ప్రత్యేకతను చాటుకుంటుంది. ఈ సందర్భంగా అపోలో హాస్పిటల్లో జరిగిన మీడియా సమావేశంలో హాస్పిటల్ డైరెక్టర్ ఆఫ్ మెడికల్ సర్వీసెస్ డాక్టర్ శ్రీరామ్ సతీష్, ప్రముఖ కార్డియాలజిస్ట్ డాక్టర్ చిర్రా భక్తవసనరెడ్డి పాల్గొని వివరాలు వెల్లడించారు. తాజాగా మరో మైలురాయిని అధిగమించింది. ప్రకాశం జిల్లా సింగరాయకొండకు చెందిన నాగేశ్వరరావు అనే వ్యక్తి గత కొంతకాలంగా ఆయాసం, దగ్గు, ఛాతీనొప్పితో బాధపడుతున్నాడు. అతను వివిధ ఆసుపత్రిలో చికిత్స చేయించుకున్నా ఫలితం లేదు. ఈ క్రమంలో ఆ పేషెంట్ నెల్లూరు అపోలోకి రావడం జరిగింది. అతనికి పరీక్షలు చేయగా ఆక్సిజన్ పల్స్ 80%, హార్ట్ రేట్ 130, కిడ్నీ ఫంక్షన్ 2.3గా గుర్తించడం జరిగింది. పూర్తి స్థాయిలో పరీక్షించగా అతని గుండెలో ఉండే కవాటము మూసుకుని ఉంది. అయితే 5 సెంటీమీటర్స్ ఉండాల్సి ఉండగా కేవలం 0.7 సెంటీమీటర్లు మాత్రమే ఉంది. దీనివల్ల గుండె బాగా బలహీనపడింది. దీంతో ఆ పేషెంట్ ను వారం రోజుల పాటు ఐసీయూలో ఉంచడం జరిగింది. అనంతరం ఆపరేషన్ చేయాలని నిర్ణయించాం. కానీ అతనికి ఆపరేషన్ 30% రిస్క్తో కూడిన విషయం, ప్రాణాపాయంతో కూడిన ఆపరేషన్ కావడంతో ఉన్న విషయాన్ని కుటుంబ సభ్యులకు తెలిపాం. ఈ ఆపరేషన్ ను విజయవంతంగా పూర్తి చేయడం చాలా సంతోషంగా ఉందని వైద్యులు తెలియజేశారు. మీడియా సమావేశంలో ఆసుపత్రి ఎమర్జెన్సీ ఐసీయూ హెడ్ డాక్టర్ శ్రీనివాస్, సర్జన్లు డాక్టర్ విఘ్నచరణ్, డాక్టర్ మధు, కార్డియాలజిస్టులు డాక్టర్ షర్మిలి, డాక్టర్ నాగభూషణం, యూనిట్ హెడ్ బాలరాజు తదితరులు పాల్గొన్నారు. నమస్కారము. డిపార్ట్మెంట్ ఆఫ్ కార్డియాక్ సైన్సెస్ అపోలో స్పెషాలిటీ హాస్పిటల్ నెల్లూరులో జరిగింది. ఆ పేషెంట్కి ఏం కంప్లైంట్స్ ఉన్నాయో డాక్టర్ భక్తవత్సల రెడ్డి గారు టీం ఎక్స్ప్లెయిన్ చేస్తారు. మనందరికీ తెలిసిందే ఈ వాల్ సర్జరీస్ అంటే కవాటం సర్జరీస్ మన ఇండియాలో 40-50 ఏళ్ల నుంచి రెగ్యులర్గా జరుగుతూనే ఉన్నాయి. గత 25 ఏళ్ల నుంచి నెల్లూరులో కూడా ఈ వాల్ సర్జరీస్ అనేది, ఓపెన్ హార్ట్ సర్జరీస్ రెగ్యులర్గా జరుగుతున్నాయి. దాని తర్వాత ఎవాల్యుయేషన్ ఏమొచ్చిందంటే మినిమల్ ఇన్వేజివ్ కార్డియాక్ సర్జరీ అని, పెద్దగా ఓపెన్ చేయకుండా చిన్న రంధ్రంలో నుంచి వాల్ సర్జరీ స్టార్ట్ చేశారు. దాని తర్వాత నెక్స్ట్ వచ్చేసి రోబోటిక్ వాల్ సర్జరీస్. లేటెస్ట్గా గత 7-8 ఏళ్ల నుంచి ఒక ఈ ఆర్టరీ, ఒక వీన్స్ లోపల ఆర్టరీస్లో నుంచి వాల్వ్ పాస్ చేసి ఎట్లా యాంజియోప్లాస్టీ ఎట్లా చేస్తారో అట్లే వాల్ సర్జరీస్ కూడా స్టార్ట్ చేశారు. సక్సెస్ఫుల్గా అపోలో మెయిన్ హాస్పిటల్లో టావర్ కేసెస్ మోర్ దెన్ 100 కేసులు పైనే, ఏషియాలో హైయెస్ట్ సిరీస్ ఆఫ్ టావర్ కేసెస్ అపోలో చెన్నైలో జరిగింది. దానికి కొనసాగిస్తూ 2021లో డాక్టర్ భక్తవత్సల రెడ్డి గారి టీమ్ ఫస్ట్ కేస్ ఆఫ్ టావర్ సక్సెస్ఫుల్గా చేశారు. పేషెంట్ బాగా ఉంది. ఏ పేషెంట్స్కి టావర్ ఇంపార్టెంట్ అంటే ఒక 5-6 గంటలు చేసే ఆపరేషను కేవలం సెడేషన్లోనే నార్మల్గా చేసి వెంటనే పంపించేట్టు. మెయిన్గా ఈ సర్జరీకి కావాల్సింది అనస్థిస్టు, బ్యాకప్ సర్జన్ కార్డియోథరాసిక్ సర్జన్ డాక్టర్ విఘ్నచరణ్ గారు, భక్తవత్సల రెడ్డి గారి టీంలో డాక్టర్ షర్మిలి, డాక్టర్ నాగభూషణం గారు, అదే మెయిన్ ఐసీయూ బ్యాకప్ డాక్టర్ శ్రీనివాస్ గారి టీం సక్సెస్ఫుల్గా చేసి 2వ కేసు కూడా ఇప్పుడు సక్సెస్ఫుల్గా 1 వీక్ అయింది. ఈరోజు పేషెంట్ని కూడా డిశ్చార్జ్ అవుతున్నాము. మెయిన్గా ఈ టావర్ లిమిటేషన్స్ ఏంది అంటే, ఒకటి కాస్టు, ఈ ప్రొసీజర్ ఎంత క్లిష్టమైంది, ఎవరికి ఫిట్ అవుతుందో డాక్టర్ భక్తవత్సల రెడ్డి గారు మీకు క్లీన్గా ఎక్స్ప్లెయిన్ చేస్తారు. సార్, అపోలో స్పెషాలిటీ హాస్పిటల్స్ మేనేజ్మెంట్ తరపు నుంచి మీ కార్డియాక్ టీమ్కి వన్స్ అగైన్ కంగ్రాచులేషన్స్, అండ్ ఈ కేసు గురించి మీరు క్లుప్తంగా ఎక్స్ప్లెయిన్ చేయండి. వివిధ ఒంగోల్లో వివిధ హాస్పిటల్స్లో చూపించుకొని మన దగ్గరికి వచ్చారు. వచ్చేటప్పటికే ఆక్సిజన్ లెవెల్స్ 80%, గుండె పంపింగ్ 30%, హార్ట్ రేటు 130, కిడ్నీ పరీక్షల్లో క్రియాటినిన్ 2.3, ఈ పరిస్థితుల్లో వచ్చారు. ఇమ్మీడియట్గా ఆక్సిజన్ అవన్నీ మనం సెటిల్ చేసి పరీక్ష చేసి చూడగా గుండెకెళ్ళే కవాటం, అయోర్టిక్ వాల్వ్ అంటారు, అది పూర్తిగా మూసుకుపోయింది. మామూలుగా 5 సెంటీమీటర్ల స్క్వేర్ ఉండాల్సింది, 0.7కి వచ్చేసి గుండెకి హార్ట్ అటాక్ మాదిరి వచ్చి హార్ట్ వీక్ అయిపోయి ఆ ఎఫెక్ట్ కిడ్నీ మీద పడి మా దాంతో శరీరం అంతా కూడా వీక్ అయిపోయిన పరిస్థితుల్లో మన దగ్గరకు వచ్చారు. ముందు స్టెబిలైజ్ చేశాక ఆయనకున్న ఆప్షన్స్, ఒకటి ఓపెన్ హార్ట్ సర్జరీ చేసి వాళ్ళు రీప్లేస్మెంట్ చేయడం. కానీ ఆయనకున్న పరిస్థితికి సిటీ సర్జన్స్ అందరి ఒపీనియన్ ప్రకారం దాదాపుగా 20-30% రిస్క్ అనేది ఉంటుంది చేసేటప్పుడు. ప్లస్ ఆయన తట్టుకోవాలి, పెద్ద కోతని తట్టుకోవాలి. కాబట్టి ఈ ఆప్షన్ గురించి పేషెంట్తో డిస్కస్ చేయడం జరిగింది. వాళ్ళు ఓకే అని చెప్పాక
ఈ ప్రొసీజర్ని ఎలా చేస్తామంటే, ముందు మనం సిటీ యాంజియోగ్రామ్ ద్వారా ఇది అనుకూలంగా ఉంటుందా లేదా అనేది మనం చెక్ చేసుకుంటాం. చెక్ చేసుకున్న తర్వాత వాల్వ్ను తెప్పించి కాలు ద్వారా వాల్వ్ని గుండె లోపలికి ఎక్కించి రెడీ పెట్టుకొని కృత్రిమంగా గుండెని పేస్ మేకర్ ద్వారా కృత్రిమంగా 4 నుంచి 5 సెకండ్ల పాటు ఆపుతాం. ఎందుకంటే గుండె కొట్టుకుంటూ ఉంటుంది, కొట్టుకుంటూ ఉండే గుండెలో మనం పెట్టేటప్పుడు అది కదిలిపోతుంది, కాబట్టి కృత్రిమంగా 4 సెకండ్ల నుంచి 5 సెకండ్లు చాలు. అది పెట్టి వాల్వ్ని కరెక్ట్ ప్లేస్ చేసి మళ్ళీ మామూలుకి వచ్చేస్తాం. ఆ స్టెప్పే దీంట్లో అత్యంత క్లిష్టమైన స్టెప్. అది చేయడానికి మనకు సిటీ అనస్థిస్ట్ గారి హెల్ప్ ఉండాలి, ఇంటెన్సివిస్ట్ గారి హెల్ప్ ఉండాలి, 3-4 కార్డియాలజిస్టులు ఒక్కో స్టెప్ చేస్తుండాలి. అంటే ఒకరు పేస్ మేకర్ చేయాలి, ఒకరు వాల్వ్ ఇంప్లాంట్ చేయాలి, ఒకరు సపరేట్ ఇండివిజువల్ ఒక మనిషితో అయ్యేది కాదు. ఇట్ నీడ్స్ లాట్ ఆఫ్ టీమ్ ఎఫర్ట్. అదృష్టం ఏంటంటే ఈ పేషెంట్కి పెట్టంగానే బాగైపోయింది, కిడ్నీ నార్మల్ అయిపోయింది, ఆయాసం తగ్గిపోయింది, నడుస్తున్నాడు. అంటే ఇమ్మీడియట్ దాని యొక్క ఓన్లీ థింగ్ దీంతో ప్రాబ్లం ఏంటంటే పేషెంట్కు సూట్ అవుతుందా లేదా ఫస్ట్ మనం సెలెక్ట్ చేసుకోవాలి. 2, కాస్ట్ దాదాపుగా 20 లక్షల వరకు ఈ వాల్వ్ ఖరీదు ఉంటుంది. ఫ్యూచర్లో తగ్గుతుందేమో మనం ఎక్స్పెక్ట్ చేయాలి, బట్ ఇప్పుడిప్పుడే టెక్నాలజీలో డెవలప్ అవుతుంది కాబట్టి. అండ్ ఇప్పుడు మనం వాడినది హైడ్రా అనే అతి లేటెస్ట్ వాల్వ్. ఈ హైడ్రా కంపెనీది ఏంటంటే సెల్ఫ్ ఎక్స్పాన్షన్, మామూలుగా వాల్వ్స్ బెలూన్ పెట్టి బెలూన్ తోటి మనం దాన్ని పెద్ద చేస్తాము. ఈ హైడ్రా అనేది సెల్ఫ్, అక్కడ పెట్టి అక్కడ వదిలేసామంటే అదే బెలూన్ లాగా ఎక్స్పాండ్ అయిపోతుంది. సో పేషెంట్కి చాలా ఈజీ, ఒక్క చిన్న ఎకోస్ప్రిన్ అనే మాత్ర 75 మిల్లీగ్రాములు మాత్రం వేసుకుంటే, లైఫ్ లాంగ్ మాత్రం అది ఒక్కటి వేసుకుంటే చాలు, దే కెన్ లివ్ దేర్ నార్మల్ లైఫ్. అసలు మనకి ఆపరేషన్ చేసినట్టు కూడా ఏమీ తెలియదు. సో ఈ ప్రొసీజర్స్ మనకి అపోలో స్పెషాలిటీ హాస్పిటల్ యాజమాన్యానికి ముఖ్యంగా ధన్యవాదాలు తెలుపుతున్నాను. ఎందుకంటే మాకు పేషెంట్ అటెండెంట్స్తోనూ పేషెంట్స్తోనూ అడ్మినిస్ట్రేషన్ అంటే వాల్వ్లు ప్రొక్యూర్మెంట్ చేయడం కానీ, మాకు ఇంత టీమ్ను సపోర్ట్ చేసి ఇంతమంది దాదాపుగా 15 మంది కష్టపడి ఆ పేషెంట్ని సర్వైవల్ చేసి బాగుపడి ఇంటికి పంపిస్తున్నందుకు చాలా సంతోషంగా ఉంది. మీ ద్వారా ఈ ఫెసిలిటీస్ చెన్నైకో బెంగళూరుకో లేకపోతే బొంబాయికో పోవాల్సిన అవసరం లేకుండా హై ఎండ్ ప్రొసీజర్స్ ఇలాంటివి మన నెల్లూరులోనే జరుగుతున్నాయి అనేది మన ప్రజలకు అవగాహన కల్పించి ఫెసిలిటీస్ యూజ్ చేసుకోవాల్సిందిగా మీరు అవగాహన కల్పిస్తారని ఆశిస్తున్నాం. థ్యాంక్ యూ. మై ఫాదర్ సర్వీస్ నాగేశ్వరరావు, హీ వాజ్ హ్యావింగ్ అ బ్రీతింగ్ ప్రాబ్లమ్ అండ్ సఫోకేషన్. సో వీ కేమ్ టు అపోలో హాస్పిటల్ నెల్లూర్ విచ్ వాజ్ రికమెండెడ్ బై పవర్ గ్రిడ్ కంపెనీ విచ్ మై ఫాదర్ వర్క్ ఫర్ బిఫోర్. So here we met with Dr. Bhakta Vatsal Reddy Garu. He explained about the aortic valve replacement in for my father treatment. So the treatment for the cost was very high, like around 24-25 lakhs. So even after treatment, all the doctors and nurses from here, even the consultant doctors, they observed daily for my father, and the results were outstanding. My father is great when compared to before. He is able to walk a little bit, he is working on it, and he can remember everything. We are very, very very much thankful to Apollo Hospitals and especially Dr. Bhakta Vatsal Reddy Garu for treating our father, giving our father a good new life. Thank you. కళ్యాణ తిలకం, సిఎంఆర్ షాపింగ్ మాల్ మరియు చందన బ్రదర్స్ పట్టు వస్త్రాలతో పెళ్లి పట్టు చీరల ఎక్స్క్లూజివ్ రేంజ్, కాంజీవరం డిజైనర్ సారీస్, కంచి డిజిటల్ సారీస్, అలంకారీ పట్టు సారీస్, పెన్ కలంకారీ సారీస్, ధర్మవరం టిష్యూ సారీస్, డిజిటల్ పట్టు సారీస్, కంచి ఇక్కత్ సారీస్, ప్యూర్ జరికోటా సారీస్, బినారస్ ఖతాన్ సారీస్, ఫ్యాన్సీ సారీస్, హై ఫ్యాన్సీ సారీస్, చుడిదార్స్, గగ్రాస్, లెహంగాస్, డ్రెస్ మెటీరియల్స్, వెస్ట్రన్ వేర్, సరికొత్త కలెక్షన్స్ లభించును. అన్ని మిల్లుల షూటింగ్ షర్టింగ్స్, వరుడు డిజైనర్ సూట్స్ మరియు షర్వాణీస్ ఎక్స్క్లూజివ్ ప్రత్యేక విభాగంలో. సిఎంఆర్ షాపింగ్ మాల్ మరియు చందన బ్రదర్స్ ట్రంక్ రోడ్, నెల్లూరు.